శబరినది సంగమం తర్వాత పోలవరం వద్ద ఎన్ని నీళ్లు గోదావరికి వస్తున్నాయని చెప్పి చూస్తే అధ్యక్ష 3082 టీఎంసీలు. అంటే అధ్యక్ష పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఒకసారి విడగొట్టినట్టయితే శబరి నుంచి మనకు కిందికి వచ్చేటివి ఎంత అని చెప్పి చూస్తే, పోలవరం దాకా కిందికి వచ్చేటివి ఎంత అని చూస్తే కేవలం 5-600 టీఎంసీలు మాత్రమే మన అధీనంలో మనకు ఉంటాయి నీళ్లు. మిగిలిన 2500 టీఎంసీల నీళ్లు తెలంగాణ దాటుకునే మన భూభాగంలోకి, మన ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశించే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న పాయింట్ అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, ఇంతకుముందే అనిల్ కుమార్ యాదవ్ చెప్తా ఉన్నాడు, 450 టీఎంసీల నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోతా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఇటువైపు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి ఉండగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, అయిపోయింది, నిర్మాణం స్టార్ట్ చేశారు, నిర్మాణం పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇటువైపున ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నారు, కానీ ఏం చేయగలిగాడు? ఏమి చేయలేకపోయాడు. అదే మాదిరిగా ఒకసారి ఆల్మట్టి పరిస్థితి చూసుకుంటే 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు ఎత్తారు, కడతా ఉన్నారు, ఏం చేయగలుగుతా ఉన్నారు? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఇక్కడ మనం ఉన్నా ఎవరు ఆపగలుగుతా ఉన్నారు ఆ ప్రాజెక్టును? ఇక్కడ గమనించాల్సిన ఆస్పెక్ట్ ఏమిటి అనంటే అధ్యక్ష, మన పరిస్థితి ఏమిటి అనంటే, ఆలోచన చేయాల్సింది ఏమిటి అనంటే, ఒక పక్కేమో కృష్ణా ఆయకట్టు పూర్తిగా ఎండమావ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 47 సంవత్సరాల సిడబ్ల్యూసీ రికార్డులు తిరిగేస్తే కృష్ణా నుంచి శ్రీశైలంకు నీళ్లు ఎన్ని వస్తున్నాయని చెప్పి చూస్తే 47 సంవత్సరాల యావరేజ్ చూసుకుంటే దాదాపుగా 1200 టీఎంసీలు ఉంటే, లాస్ట్ 10 సంవత్సరాల యావరేజ్ చూసుకుంటే శ్రీశైలంలోకి కృష్ణా నుంచి నీళ్లు ఎన్ని వస్తున్నాయని చెప్పి చూస్తే అది కేవలం 600 టీఎంసీలకు పడిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఈ 47 సంవత్సరాల నుంచి 1200 టీఎంసీ 47 సంవత్సరాల యావరేజ్ ఉంటే, అదే లాస్ట్ 10 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే కేవలం 600 టీఎంసీకి కృష్ణ నుంచి నీళ్లు శ్రీశైలంకి వచ్చే పరిస్థితి. అదే లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే, శ్రీశైలంకి ఎన్ని నీళ్లు వస్తున్నాయని చెప్పి గమనించినట్లయితే 600 కూడా పోయి 400 వచ్చింది అధ్యక్ష. మనకేమో రిక్వైర్మెంట్, మనకేమో అలాట్మెంట్ ఎంతుందో తెలుసా అధ్యక్ష? 811 టీఎంసీల అలాట్మెంట్ మనకు ఉంది. కృష్ణా నుంచి మనకు శ్రీశైలంకి రావాల్సింది, శ్రీశైలం నుంచి నాగార్జున సాగరు, మన అలాట్మెంట్ ఎంత అని చెప్పి చూస్తే 811 టీఎంసీలకు గత 10 సంవత్సరాలుగా 600 టీఎంసీలు దాటలేదు, గత 5 సంవత్సరాలుగా 400 టీఎంసీలు దాటని పరిస్థితి. ఇక నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ పరిస్థితులు ఇట్లా ఉండగానే 519 మీటర్ల ఎత్తు ఉన్న ఆల్మట్టి డ్యామును 524 మీటర్లకు పెంచబోతా ఉన్నారు, కడతా ఉన్నారు ప్రాజెక్టు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే జరుగుతూ ఉన్నాయి పనులన్నీ కూడా. ఎవరేం చేయగలుగుతూ ఉన్నారు? 519 మీటర్లు ఉండగానే 400 టీఎంసీ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇక 524 మీటర్ల ఎత్తుకు అది పెంచితే మరో 110 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, యూటిలైజేషన్ కెపాసిటీ చూస్తే మరో 130-140 టీఎంసీలకు పోతుంది. అప్పుడు కాస్త 400 టీఎంసీల కాస్త అది కూడా తగ్గిపోయి 250 టీఎంసీలు కూడా శ్రీశైలంకు నీళ్లు రాని పరిస్థితిలో ఉంటాడు. మరి శ్రీశైలంకే 250 నీళ్ల టీఎంసీ రాని పరిస్థితిలో శ్రీశైలం ఉంటే ఇంకా శ్రీశైలం ఎప్పుడు నిండుతుంది? రాయలసీమ ప్రాజెక్టు, ప్రకాశం, నెల్లూరు ఎప్పుడు నిండుతాయి? నాగార్జున సాగర్కి నీళ్ళు ఎప్పుడు వస్తాయి? కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్న పాయింట్ అధ్యక్ష. అధ్యక్ష, నేను ఎందుకు ఈ పాయింట్ చాలా గట్టిగా చెప్పాల్సి వస్తా ఉందనంటే, రియాలిటీ ఏ మాదిరిగా ఉందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో గోదావరి పోలవరం దగ్గర 3082 టీఎంసీలు, 48 సంవత్సరాల యావరేజ్ సిడబ్ల్యూసీ రికార్డుల ప్రకారం 3082 టీఎంసీల నీళ్లు గోదావరి నది పోలవరం దగ్గర ఉంటుంది అని చెప్పి మనం లెక్కలు కడితే, అందులో 2489 టీఎంసీలు తెలంగాణ దాటుకొని మన ఆంధ్ర బార్డర్లోకి రావాల్సిన పరిస్థితి అధ్యక్ష.
అంటే మన అధీనంలో ఉన్న శబరి నది మాత్రం ఎంత అని చెప్పి చూస్తే అది కేవలం 5-600 టీఎంసీలు మాత్రమే మన అధీనంలో ఉన్న శబరి నది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.